అక్రమ అనుమతులతో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న నిర్మాణాలపై పలువురు ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ డీఎస్పీ ఎస్ రంగరాజు నేతృత్వంలో విశాఖ మధురవాడ జీవీఎంసీ జోన్ 1 కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో పలు కీలక రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏసీపీ డీఎస్పీ ఎస్ రంగరాజు మీడియాతో మాట్లాడుతూ జోన్ 1 లో జరిగిన తనిఖీలలో పలు ఆసక్తికరమైన అంశాలు బయటపడ్డాయన్నారు. కాసులకు కాకుర్తిపడి అక్రమ నిర్మాణాలకు టౌన్ ప్లానింగ్ సిబ్బంది అనుమతులు ఇస్తున్నట్లు గుర్తించామన్నారు. టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు రికార్డ్స్ లో పూర్తి స్థాయిలో అవకతవకలు ఉన్నాయన్నారు. ఏసీపీ ఉపయోగించవలసిన డిజిటల్ కీ డాంగిల్ మరియు పాస్వర్డ్ ప్రైవేట్ యూత్కి ఇస్తున్నట్టు తమ విచారణలో తేలిందన్నారు. దాంతో అప్రూవల్ కి ఆస్కారం ఉంటుంది, అప్రూవల్ చేయడానికి అది పనికి వస్తుంది. ఇక్కడ ఒకటి గాజువాక్ లో ఒకటి, అలాగే బిల్డింగ్స్ కూడా గాజువాక్ లో ఒకటి, ఇక్కడ ఒకటి, మొత్తం 4 బృందాలు. నేను ఇక్కడ చేస్తున్నాను, నాతో పాటు ఇన్స్పెక్టర్ రమేష్, బిల్డింగ్ ఏమో అప్పర్ ఇన్స్పెక్టర్, గాజువాక్లో ఎడిషనల్స్కి గారు, ఇన్స్పెక్టర్ గఫూర్, అక్కడ బిల్డింగ్ లక్ష్మణ్ మూర్తి ఇన్స్పెక్టర్. సార్, అదే ఉదయం కొంతమందిని పిలిచారు కదా సార్, అదే ఇప్పుడు రిజిస్టర్ సరిగ్గా మెయింటైన్ చేయని వాళ్ళని వాళ్ళని పిలిచింది కదా సార్, అంటే ఏవి రికార్డ్స్ అవి కూడా కరెక్ట్గా లేవా సార్? లేవు సార్. బాగుంది, షకీలా బాగుంది.